నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక చింతపల్లి బైపాస్ నందు పంచాయతీరాజ్ శాఖ సిడిపి గ్రాంట్ ద్వారా 10 లక్షల రూపాయల వ్యయంతో నూతన కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులకు స్థానిక శాసనసభ్యులు భాస్కర్రావు, శాసన మండలి సభ్యులు మంకెన కోటిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర అగ్రస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డితో కలిసి తెలంగాణ మొదటి శాసనసభాపతి మరియు శాసన మండలి సభ్యులు సరికొండ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. విజయసింహారెడ్డి గారికి ముందు వరుసలో నిలబడి మిర్యాలగూడ రాజకీయాన్ని శాసించే దాంట్లో వారు కూడా ప్రధాన పాత్ర పోషించారు. నాగార్జునాచారి గారు విద్యార్థి నాయకునిగా కొత్త మిర్యాలగూడలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని తర్వాత తెలంగాణ రాష్ట్రసభ ఏర్పడిన తర్వాత ఎవరు పార్టీలను విడిచి వెళ్ళినా ఎవరు సహకరించినా సహకరించకపోయినా తనదైనటువంటి పద్ధతిలో ఆనాడు ఆయన ఉన్నటువంటి చిన్న మిర్యాలగూడ నియోజకవర్గంలో పార్టీని ముందుకు తీసుకుపోయిందనే సందేహమే లేదు. మిర్యాలగూడకి ఏమాత్రం తీసిపోని విధంగా తయారైంది. దానికి మనమందరం కూడా చేతులెత్తి నమస్కరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బ్రహ్మాండమైనటువంటి పత్తి పరిశ్రమ మూసివేయబడ్డది. ఇది భయంకరమైన కుట్ర. కేసీఆర్ గారితో నా సుదీర్ఘ ప్రయాణం వెనుక కారణం ఏంటంటే ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించే రోజుల్లో చెప్పినటువంటి అంశాలు వింటే ఆయన సైనికునిగా మలిచేటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి నాయకుడు కేసీఆర్. కాబట్టి పెద్దలు ఆలోచన చేసి ఒక స్కీమ్ నిర్ణయం చేసి ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా ప్రతి నెల ఇది స్కీమ్ ఎంత గొప్పకుందో చూడండి. ఎవడు ఆలోచన చేయడు. ప్రతి నెల 15వ తారీఖు నాడు మొత్తం నియోజకవర్గాల్లో కూడా 15వ తారీఖు నాడు మీరు ఎంతమంది అయితే అప్లై చేసిందో అందరూ వరుసగా సీరియల్ లిస్ట్ మెయింటైన్ చేసి వాళ్ళకి 15వ తారీఖు ప్రతి నెల అంటే ఒకసారి ఇచ్చి మళ్ళీ మర్చిపోవటం కాదు. ప్రతి నెల 50 మందికి మరి ఒక నియోజకవర్గానికి ఒక నియోజకవర్గం 50 మంది చొప్పున ప్రతి నెల 15 అంటే సంవత్సరానికి 5,600-7,000 మందికి ప్రతి నియోజకవర్గంలో మరి ఇచ్చుకుంటా వస్తే 5 సంవత్సరాల లోపల మొత్తం చాలా మందికి వృత్తి పనులు చేసే వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అందజేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టారు.